అలిబయ్య అంటే పైన బట్ట కింద బొట్ట వేసుకుని దౌడీలా ఉంటాడు అనుకుంటే ఇలా ఎలక పిల్లలు ఇక దరిద్రంగా ఉన్నాడేంది. రే నువ్వు గమనుండ్రా. అలిబయ్య మేం జైతాల నుండి వచ్చాం, పేరు రాజారావు. ఏం లేదు, మాదక ద్రవ్యాలు అమ్మాలి, లాభంలో మీరు వాటా తీసుకోండి. మీరేం చేయాల్సిన పని లేదు, నాకు సపోర్ట్ చేయండి చాలు. చూడండి, నేను వ్యాపారాన్ని కండలో ఉన్న బలాన్ని చూసుకోవాలి, గుండె నిండా ధైర్యంతో చేస్తాను. అయితే నాకు నేనుగా సమాధి మాత్రం కాదు. అయితే ఏమంటారు, ఒప్పుకోని అంటారా? గీలేదో నేందన్న, జేచాలైతే కుర్చీ కుడుకలు పేయేద్దాం. నువ్వు ఉండురా, సర్పంచ్ తోటి ఒకసారి మాట్లాడదాం. సర్పంచ్ గారు నమస్కారం, నేను రాజారావు జేచాల నుండి. చెప్పండి. మీతో ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. ఓ బ్రహ్మాండంగా. మరి మీ వాటా? మరి వాటా సంగతి కాళీబాయికి అడగండి. మీరేం చేస్తుండ్రా, గాజులు దొరకని కూర్చుంటురా. వెళ్ళేస్తామండి. ఇక రాజుగారు ఎప్పుడైనా గాంధీనగర్కి వెళ్ళాక లంజ ఎలాగో పడుకుంటుందిగా అని చెప్పి డీజే పట్టుకుని వెళ్ళదు. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై న్యూ డకోటా ఛానల్. ఈ రోజు మన షోకి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు వచ్చారు. ఒకరు మన సర్పంచ్, అదేవిధంగా మన విలేకరి దాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. మనం మాట్లాడుకునే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సర్పంచ్ గారు, మీరు ఎన్నికై 4 సంవత్సరాలు అవుతుంది కదా, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. అయ్యో అన్న, బట్టను ఒక మర్చిపోయినా. పట్టుకొని చెప్తున్నావా? ముందుగా మన గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. గడిచిన ఈ 4 సంవత్సరాలు ప్రజలందరికీ పలు అభివృద్ధి కార్యక్రమాలు అందించానని కోరుకుంటున్నాను. ఓకే దాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. నమస్కారం అండి. ఛానల్ పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సర్పంచ్ గా ఎవరు వచ్చినా కాలిబాయికి తొత్తులా పనిచేస్తారు. సదుపాయాలు కల్పించారు అన్నారు. గవర్నమెంట్ సంబంధిత సంస్థలన్నీ నిలిపివేసి ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారు. అరే, ఊరికి రావాల్సిన ఆర్టీస్ బస్సును బంద్ చేసి కాలి ట్రావెల్స్, ఉన్న గౌడ్ స్కూల్ ను మూసేసి కాలి హై స్కూల్, ఇలా అన్ని కాలి పటేల్ గారికి ఊరి మొత్తాన్ని ఉడికం చేస్తే ఎలా? పైగా కాలి తమ్ముడు, ఇంకా మన్నుగాడు ఖాళీ సేవా సంఘం పేరుతో లక్షల కొద్ది విరాళాలు సేకరించారు. వారికి ఇప్పటికి ఎలాంటి ఆధారాలు లేవు. త్వరలో ఖాళీపై అక్రమాలన్నీ బయట పెడతాం. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఇంటర్వ్యూ ముగిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డకోటా ఛానల్. సర్పంచ్ గారు, ఇంకా మీరు వెళ్ళలేదా? అడిగిన దానికి ఒకటి ఎప్పుడు టిప్పర్ కింద నీ సైకిల్ నలుగు తెచ్చిస్తారు. ఇంకో సైకిల్ అనుకుంటా. అదే టిప్పర్ కింద నువ్వు నలిగిపోతే రోడ్ ఎత్తినప్పుడు 4 ఏళ్ళ నేను నడుపుకుంటూ పోతాను. ఆల్రెడీ నువ్వు లైన్ ట్రాచ్ చేసావు. అరే లడ్డు, ఎంతసేపు కానీ? అరే ప్రశాంతంగా ఉచ్చ కూడా పోసుకునేవా? అరే లడ్డు, వాళ్ళు మన్నుబాయ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఏంటి మన్నుబాయ్ అన్న, జరిగేలా ఉంటుంది మూడింది.
అరే లడ్డు ఎందుకు ఇప్పుడు అక్కడికి అరే లడ్డు ఎందుకురా మన్నుబయ్య అంటే అంత పడేస్తావు మన్నుబయ్య మన్నుబయ్య పూర్తి పేరు తెలుసారా నీకు తెలీదు మన్మిత్ పటేల్ చూసావా ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు మన్నుబయ్య అంటేనే తెలుసు ప్రజలకి సరే పద ఏంది మన్నుబయ్య పొద్దునుండి రపరపా వాడు ఎలా దొరకడు ఈర్కుమ్మేద్దాంపా అరే నేను గంట గంటకి దింగిన మజా రాదంటావు దేనికైనా ఓపిక ఉండాలరా అరే వాళ్ళ జేబులో ఏముందో చూడరా ఏముంటుందన్నా ఏదో న్యూస్ ఉంటుంది చదవరా ఇంగ్లీష్ ఉన్నట్టుంది అది అరే నీకు చదువు చెప్పిన మాస్టరే వాడరా చెప్పాయండు వాడు చచ్చి బతికారా లేకపోతే ముందు బాణ్ వేసి తర్వాత నిన్నేసేద్దాం అరే చిన్న తెలుగులో ఏడవరా వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ జరగాలని దరఖాస్తు పెట్టిండు అన్న ఎరా నువ్వు ఎలక్షన్ జరిపిస్తావా అసలు నామినేషన్ అంటూ ఉంటే కదరా ఎలక్షన్ జరిగేది ఈ హర్వేలీలో ఖాళీ చెప్పిన వాడే సర్పంచ్